శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఆల్రెడీ మార్నింగ్ వీడియో తీశాను, బట్ హడావిడిలో నేను ఏది సరిగ్గా దాంట్లో మాట్లాడలేకపోయాను. సో అందుకే ఇప్పుడు నెమ్మదిగా మళ్ళీ పిల్లలు ఆయన వెళ్ళిపోయాక చక్కగా తీస్తున్నాను. అంటే ఇందాక మార్నింగ్ వీడియోలో నేను పూజ గురించి ఏం చెప్పలేదు, ఆల్రెడీ పోస్ట్ పెట్టేశాను కదా అని చెప్పేసి లైట్ తీసుకున్నా, టైం సరిపోలేదన్నమాట. సో ఇప్పుడు నేను వివరంగా అన్నీ ఈ వీడియోలో నేను మీకు చెప్పేస్తాను, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చేయకపోవచ్చు కదా. సో అందుకని చెప్పేసి ఫస్ట్ దీపాలు అయితే కొండెక్కిపోయాయి, కామాక్షి దీపం మాత్రం ఉంది అమ్మది. ఓకేనా అండి, ఇది కామాక్షిదేవి వ్రతం చేసుకున్నాను నేను మొదటి శుక్రవారం. ఇది 16 వారాల వ్రతం అన్నమాట, అంటే 16 వీక్స్ చేయాలి ఇన్ ఈ కామాక్షి వ్రతం అనేది. నేను జస్ట్ ఈరోజే స్టార్ట్ చేశాను, మార్నింగ్ చేసేసుకున్నాను ఆల్రెడీ పూజ. నేను 3:30కి లేచాను, చక్కగా లేచి స్నానం చేసి వచ్చేటప్పటికి నాకు 4-5 అలా అయింది. బేగా తయారైపోయాను, రెడీ అయిపోయి పాయసన్నం చేసుకున్నాను నేను. సో స్టవ్ మీద పాలు పెట్టుకొని మరుగుతూ ఉంటుంటే ఈలోపు పూజ గదిలో అమ్మకి పువ్వులు అవి సర్దుకున్నాను. అవన్నీ ఆల్రెడీ 1 డే బిఫోరే నేను అన్నీ గుచ్చి పెట్టుకున్నా. అయితే ఇప్పుడైతే ఇగో మందారాలు అవి చెట్టివి పూస్తే తెంపి పెట్టాను తెచ్చి. ఇప్పుడు మార్నింగ్ అయితే ఓన్లీ ఆ మందారాలు మటుకు ఫొటోస్ ఉన్నాయి కదా, అవి అలా పెట్టుకొని ఇంకా అన్నీ సర్దుకొని దీపాలు పెట్టుకున్నా. నేను ఇక్కడ ముందు అమ్మవారి రూపంగా కామాక్షి దీపం పెట్టుకున్నాను. కామాక్షి దీపం కన్నా ముందు గణేశుడికి పూజ అన్నమాట, చిన్న విగ్రహము ఆయన్ని అక్కడ పెట్టాను, తర్వాత తీసి అక్కడ పెట్టేశాను. వినాయకుడికి ఫస్ట్ తొలి పూజ విఘ్నేశ్వరుడికి చేసుకోవాలి, అది ఏ వ్రతం అన్నా ఏ దీక్ష అన్నా సరే. నేను మళ్ళీ మళ్ళీ చెప్పను, మీరు బాగా గుర్తుంచుకోండి ఇవన్నీ మాటలుని, మైండ్లో పెట్టుకోండి, ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అవే డౌట్స్ అడుగుతున్నారు. మీరు ఒక్కసారన్నా ఒక్క వీడియో అన్న క్లియర్గా వింటే నేను చెప్పినవే చెప్తూ ఉంటాను, బట్ కొన్ని వీడియోస్లో మేబీ మిస్ అవుతూ ఉంటాయేమో. బట్ ఇది ఒకసారి మీరు క్లియర్గా గుర్తుంచుకోండి, నేను చాలాసార్లు మెన్షన్ చేస్తా కూడా ఏదన్నా రాసినప్పుడు. మనం ఏదన్నా వ్రతం చేసినా దీక్ష చేసుకున్నా సంకల్పం అంటే కోరికతో, స్వామి అమ్మ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను నిష్టగా చేస్తాను అని చెప్పినప్పుడు మీరు తప్పకుండా దీక్ష నియమాలు అనేవి పాటించాలి. అంటే బ్రహ్మచర్యం, ఉల్లి వెల్లుల్లి తినకపోవడం, తర్వాత మాంసాహారం తినకుండా ఉండడం, కుదిరితే తక్కువ మాట్లాడి ఎక్కువ అమ్మనామాన్ని స్మరించుకోవడం, ఇంకా అదే లలిత చదువుకోవడం, మీరు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అవన్నీ చేసి అమ్మకి పూజ చేసుకోవడం ఆ విధంగా. తర్వాత ముఖ్యమైనది ఏంటి మర్చిపోయాను చెప్దామని, ఓకే నేను గుర్తొస్తే చెప్తాలండి. ఆ విధమైన దీక్షవన్నీ కూడా మనం పాటించాలి. ఒకవేళ మీరు ఇప్పుడు 3 వారాలు చేద్దాం అనుకుంటే ఆ 3 వారాలు కూడా, అంటే ఇప్పుడు ఇది శుక్రవారం, ఈ శుక్రవారం అంతా నేను పాటిస్తాను, రేపు మళ్ళీ అవసరం లేదు. రేపు నార్మల్గా మీ డే ఎలాగుంటుందో ఆ విధంగా మీరు, అంటే మాంసాహారం తినేవాళ్ళు అయితే తినచ్చు, బ్రహ్మచార్యం అదేమీ పాటించాల్సిన అవసరం లేదు. బట్ ఈరోజు శుక్రవారం కాబట్టి ఈరోజు పాటించాలి, మనం వ్రతం చేసుకున్నాం అది ఈరోజు అంతా ఉంటుంది మనకి దాని ఎఫెక్ట్. ఇప్పుడు అన్నవరం వెళ్ళి సత్యనారాయణ వ్రతం చేసుకొస్తాం, మనం ఎలా ఉంటాము నిష్టగా అలానే ఉండాలి, కుదిరితే ఈవినింగ్ టిఫిన్ తినడం అలాంటివి అన్నమాట. ఇప్పుడు గుడికి వెళ్ళొచ్చినా అంతే కదా, ఇప్పుడు తిరుపతి వెళ్ళి వస్తాము మనము, ఆ రోజంతా ఇంట్లోనే ఉండడానికి చూస్తాము, తర్వాత ఎక్కడికి వెళ్ళము, మళ్ళీనేమో ఈ మాంసాహారం అలాంటివి ఏమీ తినకుండా ఉంటాము, ఎందుకంటే ఆ శక్తి అనేది మన బాడీలో ఉంటుంది. సో మార్నింగ్ పూజ అయిపోయింది కదా, తర్వాత తినేయచ్చా, అలా చెయ్యకండి. ఈ రోజంతా కూడా మీరు అదే ఏంటి దీక్ష నియమాలు అనేవి పాటించాలి. ఇప్పుడు ఈవినింగ్ కూడా ఈ పూజ చేసుకోవచ్చు. ముందుగా వినాయకుడికి పూజ చేశాను, తర్వాత నిత్యం అమ్మకి దండం పెట్టుకుంటా కదా యాజ్ యూజువల్, అలాగే అమ్మకి దండం పెట్టేసుకొని స్మరించేసుకొని, తర్వాత కామాక్షి అమ్మకి దండం పెట్టుకొని, తర్వాత అష్టోత్తరాలు. మెయిన్ ఈ కామాక్షి వ్రతానికి చాలా సింపుల్, అసలు ఏమీ లేదు పెద్ద ప్రాసెస్. మెయిన్ ఈ పుష్పాలు దొరికితే మీకు
అందరికీ దొరుకుతాయి ఇవి గన్నేరు పూలు. అమ్మకి ఇష్టమైన పువ్వుల్లో ఇవొక్కటనమాట. సో దొరికితే అవి, దొరకపోతే ఏ ఉంటే అవి, తప్పేం లేదు. మాక్సిమం స్మెల్ వచ్చే ఫ్లవర్స్ అంటే అమ్మకి ఇష్టము, సో అది ప్రిఫర్ చేస్తే బాగుంటది అనుకుంటున్నాను నేను. లేని పక్షంలో లేదు. పువ్వులు కూడా లేవు అనుకుంటే కుంకుమ పూజ చేసుకోండి. ఏ కామాక్షి సూత్రము, కామాక్షి అష్టోత్తరము. సూత్రం అయితే చదివాను కూర్చొని నేను. కొంచెం నాకు కూడా కష్టంగానే ఉంది, వింటున్నాను గానీ ఇంకా నోరు తిరగలేదు. అయినా సరే నేను అమ్మకి దండం పెట్టేసుకొని తప్పులుంటే క్షమించమ్మా, నేను చెయ్యాలనుకుంటున్నాను ఈ విధంగా అని చెప్పేసి చదివేశాను. వినేసా ఉంటది లేండి అమ్మ. అయితే తర్వాత అష్టోత్తరాలు చదువుకున్నప్పుడు మాత్రం అమ్మకి పుష్పార్చన చేసుకున్నాను నేను. ఆ తర్వాత ఖడ్గమాల ఒకటి చదువుకున్నాను నేను, ఎందుకంటే మార్నింగ్ అప్పటికే నాకు 5 అయిపోయింది, మించి 5 అయిపోయింది పూజ. ఇంకా సర్లే అని చెప్పేసి ఖడ్గమాల చదువుకొని అమ్మకి చెప్పుకున్నా. మిగిలినవి సాయంత్రం చదువుతానమ్మా, లలిత అవన్నీ కూడా. నేను నిత్యం లలిత సహస్రనామం చదువుకుంటున్నాను, సో ఈవినింగ్ పూజలో చదువుకుంటానమ్మా అని చెప్పేసి ఇంకా అమ్మకి హారతి ఇచ్చేసుకున్నానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ పూజ అయిపోయింది ఫస్ట్ వారం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు కామాక్షి అమ్మ దీపం పెట్టుకున్నా, అమ్మని అమ్మవారి రూపంలో భావించి పెట్టుకున్నాను నేను, ఓకేనండి. దాంతోపాటు నేను నిత్య దీపాలు ఎప్పుడు 2 దీపాలు పెట్టుకుంటా. ఇప్పుడు మనం ఏ పూజ, ఏ వ్రతం, ఏం చేసినా మన నిత్య దీపాలు 2 ఉంటాయి. కామాక్షి వ్రతం కోసం సపరేట్ గా 1 దీపం అన్నమాట. ఇప్పుడు ఇదే కదా మెయిన్ మనకి పూజలో. 16 వారాలు అంటే ఈ వారం 1 దీపం, 2 వారం 2 దీపం, 3 వారం 3 దీపం, అలా వారాలు పెరిగే కొద్దీ దీపాలు అలా పెట్టుకుంటూ 16 వారాలు వచ్చేటప్పటికి అమ్మ చుట్టూ 16 దీపాలు ఉండాలన్నమాట. సో అలా ఈ పూజ. ఒకవేళ నెక్స్ట్ వీక్ అవ్వకపోతే ఆ వీక్ వదిలేసి ఆ నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేయండి. అప్పుడు అది సెకండ్ వీక్ కిందే కౌంట్ అవుతుంది మీకు. మీరు ఏ వీక్స్ చేస్తున్నారో అది కూడా మీరు చూసుకోండి. అంతే, నైవేద్యం కింద పాయసన్నం పెట్టుకోండి. కుదరదు అనుకున్న వాళ్ళు బెల్లం పానకం పెట్టుకోండి. కుదిరితే ఒక కొబ్బరికాయ కూడా కొట్టుకోండి. నేను మర్చిపోయాను మార్నింగ్, బట్ నేను తర్వాత గుర్తొచ్చింది నాకు, కొట్టాను. మళ్ళీ తర్వాత నాకు ఎందుకో ఆ టైంకి ఏదో అమ్మ అడిగినట్టు కిల్లి, అమ్మకి ఇష్టం కదా తాంబూలము, సో నా దగ్గర ఏం లేదు, తమలపాకు చెట్టు అయితే ఉంది, తమలపాకు తెచ్చి యాలకులు, ఖర్జూరం, కిస్మిస్ అవి ఉంటే అవన్నీ వేసి అమ్మకి పెట్టేశాను. తర్వాత నేను తినేశాను, అది చాలా బాగుంది. ఇంకా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి, కామాక్షిదేవి వ్రతము 16 శుక్రవారాల వ్రతం అండి ఇది. మనము 16 శుక్రవారాలు చేసుకోవాలి. ఒకవేళ సంకల్పం ఉంటే ముందుగా విఘ్నేశ్వరుడికి పూజ చేసుకొని సంకల్పము చెప్పుకొని, స్వామి ఇలా నా వ్రతాన్ని ఏ ఆటంకాలు లేకుండా చూసుకో స్వామి అని చెప్పి మనం స్వామికి పూజ చేసుకుంటాము. ఒకవేళ వినాయకుడు విగ్రహము లేకపోతే ఫోటో ఏదుంటే అది దానికి చెయ్యండి. లేని పక్షంలో పసుపు ముద్దతో వినాయకుడిని చేసుకొని మీరు చక్కగా స్వామికి అవన్నీ చెప్పే, ఈరోజు శుక్రవారం కదా ఈరోజు వద్దు, రేపు శనివారము ఉదయం పూజ చేసిన తర్వాత స్వామిని మంచి నీళ్ళల్లో కలిపేసి మనం మొక్కలకి వేసేయొచ్చు ఆ నీళ్లు. తర్వాత ఇష్టదేవతకి, అదే మన ఇంటి దేవతకి పూజ చేసుకొని ఆ తర్వాత కామాక్షి అమ్మకి కామాక్షి సూత్రము అష్టోత్తరము చదువుకుంటాము. అంతే, ఇంకా అయిపోతుంది. తర్వాత మీ శక్తి కొలది మీరు ఏదన్నా చదువుకోవచ్చు. ఇంకా ఉపవాస నియమాలంటూ ఏమీ లేవు. వెల్లుల్లి ఉల్లి తినకుండా ఉంటే సరిపోతుంది ఈరోజంతా అని. ఏదన్నా మితంగా అన్నమాట, అతిగా తినకూడదు ఎప్పుడు కూడా అని. ఎందుకంటే తక్కువ తిని మిగిలిందంతా కూడా మనము అమ్మ నామాన్నితో శరీరంలో నింపుకోవాలన్నమాట. సో అందుకని చెప్పేసి మితంగా తినండి, అంతే. నైట్ కూడా టిఫిన్ తినొచ్చు, లేదంటే భోజనం ఏదన్నా సరే మీకు ఓపిక, మీ దీన్ని బట్టి మీరు చేసుకోండి. ఒకవేళ ఈవినింగ్ చేస్తే మరి మార్నింగ్ అంతా ఉపవాసం ఉండాలని అడుగుతారేమో, అదేమీ లేదు. కానీ ఈవినింగ్ కూడా మీరు స్నానం చేసి చక్కగా చేసుకోండి, అయితే మార్నింగ్ లేదంటే ఈవినింగ్ ఫస్టే డిసైడ్ అయిపోండి. ఒక వారం ఉదయం చేసి ఒక వారం సాయంత్రం అలా చేయకండి, ఎందుకంటే వాటి శక్తి వాటికి ఉంటుంది కాబట్టి చెప్తున్నాను నేను. అది ఇంకా అయితే వ్రతం అయితే అంతేనండి. 16 శుక్రవారాలు కూడా అయిపోయాక ఏదన్నా క్షేత్ర దర్శనం చేసుకుంటే మంచిది.
అయితే కంచి వెళ్ళలేం చాలా దూరం కాబట్టి విజయవాడ లేకపోతే తిరుపతో ఏదో ఏదన్నా పర్వాలేదు, మీ ఇంటి దగ్గర ఏదన్నా సరే దేవాలయానికో ఎక్కడ కుదిరితే అక్కడ మీకు మీ వీలను బట్టి మీరు వెళ్ళి చక్కగా దర్శనం చేసుకొని అమ్మని చూసి అమ్మకి ఇలా చెప్పండి చక్కగా, నా వ్రతం అయిపోయింది అమ్మ నీ దయతోటి చాలా సంతోషం తల్లి అని చెప్పి చెప్పండి. నాకు తెలిసి 2-3 వీక్స్కే చాలా మంది వాళ్ళ కోరికలు తీరాయి అవి ఏవేవో చెప్తున్నారు, నాకు అంత క్లియర్ గా ఏమీ తెలీదు, బట్ వ్రతం అయితే చాలా శక్తివంతమైన వ్రతం అని విన్నాను నేను. సో నా వరకు వచ్చింది నేను తప్పకుండా మీకు చెప్తాను కాబట్టి నేను చేస్తూ కూడా మీ అందరికీ కూడా చెప్తూనే ఉన్నాను ఆల్రెడీ. ఇంకా నెక్స్ట్ 41 రోజులు లలితా సహస్రనామం దీక్ష అండి, అది మండల దీక్ష అంటారు, అది కూడా నిష్ఠగా చేసుకోవాలి. నేను ఆల్రెడీ పోస్ట్ పెట్టాను, సేమ్ అంతే ఇవి. కాకపోతే ఇక్కడ మనము వీక్లీ వన్స్ ఓన్లీ ఫ్రైడే మనము దీక్ష నియమాలు పాటిస్తాం కామాక్షి వ్రతానికి, కానీ లలితా సహస్రనామానికి మాత్రం 41 రోజులు కూడా పాటించాలన్నమాట దీక్ష నియమాలు. బ్రహ్మచర్యం, మాంసం తినకుండా ఉండడానికి, యాక్చువల్లీ వండకూడదు కూడా ఇంట్లో, బట్ ఒప్పుకోకపోతే మనం ఏం చెయ్యలేం కాబట్టి ఇంకంతా అమ్మ దయ అనుకొని అమ్మ చూసుకుంటుంది అనుకోండి. మెయిన్ ఇప్పుడు ఇలాంటివి ఏమైనా చేస్తున్నప్పుడు శరీరంలో వేడి అనేది ఎక్కువ ఉంటుంది లలిత చదువుతా కూడా, లలిత చదివినప్పుడు కూడా, కాబట్టి మీరు అది కూడా కొంచెం చూసుకొని మితంగా మజ్జిగ పెరుగు ఇలాంటివి చల్లదనాన్ని కూడా కొంచెం తీసుకుంటూ ఉండండి. అది ఇంతేనండి 41 డేస్ అయితే మార్నింగ్ లేదంటే ఈవినింగ్ అది మీ సంకల్పం బట్టి మీరు చేసుకోండి. మార్నింగ్ అయితే వీలైనంత వరకు 5:30 లోపే చేసుకోండి, అప్పుడు ఆ వైబ్రేషన్ వేరు, 5:30 లోపు ఉండే వైబ్రేషన్ వేరు, ఈవినింగ్ వైబ్రేషన్ వేరు. సో అందుకని నేను చెప్తున్నాను ఏదో ఒక టైం ఫిక్స్ చేసుకొని చేసుకోండి. మధ్యాహ్నం ఆ టైం వైబ్రేషన్ వేరు. చెయ్యకూడదని నేను ఏం చెప్పను, ప్రతి గడియ అమ్మని పూజించే గడియే, ఎందుకంటే ఉద్యోగాలకు వెళ్తారు పాపం కొంతమంది, పాపం నైట్ షిఫ్ట్స్ అంటున్నారు, టైమింగ్స్ పాపం వాళ్ళకి అవ్వకపోవచ్చు. చెయ్యండి, వదలకండి, చెయ్యాలి అనిపిస్తే మీకు ఏ టైం కుదురుతుందో ఆ టైంకి చేసుకోండి. ఏమో అమ్మ దయతలిచి తర్వాత మార్చచ్చు మన ప్రయాణం, కాబట్టి అంతవరకు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడమే మంచిది. ఇంకా 41 డేస్, 41th డే ఉంటుంది కదండి, ఆ రోజు ఎవరైనా ముత్తైదువుని పిలిచి చక్కగా భోజనం పెట్టి సువాసిని తాంబూలాన్ని సమర్పించుకుంటే మీ వ్రత దీక్ష అయిపోయినట్టు. అది 41 డేస్ కూడా ఉల్లి వెల్లుల్లి తినకూడదండి. ఇంకొకవేళ పీరియడ్ వస్తే మధ్యలో అడుగుతారు కదా, అవును నెలసరి వచ్చినప్పుడు 4 డేస్ బ్రేక్ ఇచ్చి 5th డే పూజ చేసుకోవచ్చు, తప్పేం లేదు. కొంతమంది ఏవేవో పెడుతున్నారు కమెంట్స్లో, నాకు తెలిసినంత వరకు 3 డేస్ వర్తిస్తుందండి. 4th డే తిరగచ్చండి ఇంట్లో తలస్నానం చేసుకొని చక్కగా, 5th డే మనం పూజ చేసుకోవచ్చు. నేనైతే ఇవే పాటిస్తాను. మళ్ళీ నిత్యం తలస్నానం చేయాలా అని అడుగుతున్నారు, అవసరం లేదండి. ఇప్పుడు ఈరోజు వ్రతము, ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేశాను, ఈరోజు శుక్రవారం వ్రతం కదా, నాకు ఉదయమే తలస్నానం పడదు. టు బి ఫ్రాంక్ నేను మార్నింగ్ అసలు తలస్నానం చేయను, ఎప్పుడు ఈవినింగే చేసుకుంటాను. సో నిన్న ఈవినింగే నేను తలస్నానం చేసేసాను, ఇంకెక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే ఉన్నాను, తలస్నానం చేసేసుకున్నాను. పొద్దున్న మాత్రం చక్కగా గంగా 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 అని 3 సార్లు నీళ్లు జల్లుకున్నాను నెత్తి మీద, అయిపోయింది అంతే. ఇంకా నేను చక్కగా పూజ చేసేసుకున్నాను. ఇప్పుడు ఏదన్నా అంతే, నాకు ఫెస్టివల్ అన్నా ఏదన్నా నేను ఈవినింగే తలస్నానం చేస్తాను. మళ్ళీ వేడి నీళ్ళు చేయొచ్చా అని అడుగుతారేమో, ఆరోగ్యరీత్యా చేసుకోవచ్చండి, తప్పేమీ లేదు. చల్లనీళ్ళు స్నానం చేయమని నేను కూడా చెప్పను, ఎందుకంటే నేను కూడా గోరువెచ్చగానే చేస్తాను. మెయిన్ ఏంటంటే మనసు అండి, మనసు. ఇంకోటి ఏంటి తెలుసా, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఏదన్నా సరే టైమింగ్స్ తర్వాత మనల్ని మార్చుతుంది అమ్మ. అక్కడ అమ్మకు కావాల్సింది ఏం లేదు, అక్కడ ఆవిడదే ఇదంతాన్ని, మనం ఏమి ఇవ్వలేం కూడా ఆమెకి. ఆమె ఏంటంటే మనల్ని మంచిగా ఉండమంటుంది, మంచిది నేర్చుకోమంటుంది. మరి అంతే కదా, ఉదయమే లేవడం మంచి అలవాటు, టైంకి తినడం, మితంగా తినడం మంచి అలవాటు, ఇవన్నీ నేనైతే అలానే ఫీల్ అవుతాను. అమ్మ నాకు నేర్పిస్తుంది ఇవన్నీ కొత్త కొత్తవి నేర్చుకోవాలి, ఈ వ్రతంలో ఏంటి కొత్తగా నేర్చుకోవాల్సింది, ఇలా ఉంటదన్నమాట నా మైండ్ సెట్. ఓ అమ్మ ఈ వ్రతం ద్వారా ఇది నేర్చుకోమని చెప్తుంది, సరే అమ్మ ప్రయత్నిస్తాను నేను అని చెప్పేసి నేను అమ్మకు అలా చెప్పుకొని నేర్చుకుంటూ వెళ్ళిపోతాను అంతే. ఇంకా పూజ గది విషయానికి వస్తే ఇదిగో మన శివయ్య, కార్తీక మాసం వచ్చేస్తుంది, దివాళీ అయిపోగానే
మనకి సెకండ్ నుంచి కార్తీక మాసం నెక్స్ట్ మంత్, ఇంకా నేను అప్పుడు లలితా సహస్రనామం దీక్ష కూడా స్టార్ట్ చేసేస్తాను. ఎందుకంటే ఇవి నాకు వారాహి నవరాత్రులు ముందు చెప్పుకున్నాను నేను లలితా సహస్రనామం 41 డేస్ దీక్ష చేస్తానని చెప్పేసి, కానీ అవ్వలేదు. ఇంకా అలా అలా కార్తీక మాసానికి షిఫ్ట్ అయిందనమాట. ఇంక ఇప్పుడు కార్తీక మాసంలో చేస్తే మనము అటు శివయ్యని అమ్మని అన్నీ అయిపోతాయి కదా అని చెప్పేసి ఇంకా ఆ విధంగా ఆగిపోయి ఇప్పుడు ఎదురు చూస్తున్నాను. ఇంకా ఇదిగో కడప నుంచి వచ్చింది కదా మన విజయ దుర్గమ్మ తల్లి, ఇక్కడుంది అమ్మ. అంటే యూట్యూబ్లో ఫొటోస్ 5 కన్నా ఎక్కువ అప్లోడ్ చేయడం అవ్వదండి, సో దానివల్ల నేను అంతగా ఏమి పెట్టలేను. ఇప్పుడు పాదాల గురించి అడుగుతున్నారు, ఆ పాదాలు రీల్ ఉంది, ఒకసారి మీరు ఆ రీల్ చూస్తే అది ఎవరు పంపించారు ఏంటి అని చెప్పేసి డిస్ప్లే మీద వాళ్ళ నెంబర్స్ ఉంటాయి, మీరు వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇదిగో అమ్మలు, ఇక్కడ ఈవిడ మీనాక్షి అమ్మ మనకి మధురైలోనే దొరుకుతుంది. మధురై నుంచి వచ్చింది అమ్మ, 50 రూపీస్ అక్కడైతే ఎంత తక్కువో, కానీ పెద్దవి లేవు అమ్మ, చాలా చిన్నది, ఇంతే ఉంటుంది చూడండి అమ్మ, చాలా చిన్నది, చిన్న పీటేసి నుంచోబెట్ట దాంట్లో వచ్చింది, మధ్యలో చక్కగా నుంచుంది. వీళ్ళందరూ ఇలా కూర్చున్నారు. ఇంకా నాకైతే ఈ ఫోటో ఎంత నచ్చేసిందో, అమ్మది అమ్మ పెళ్ళిది, అదిగో వాళ్ళు ముగ్గురు అక్కడ. ఇదిగో మన దుర్గమ్మ విజయవాడ నుంచి వచ్చిందమ్మ, నా కోసమే వచ్చింది అమ్మ. మీనాక్షి అమ్మ అయితే అమ్మో చాలా అండి బాబు, 3 ఇయర్స్ నుంచి అడుగుతున్నాను అసలు నాకేంటి, చాలామంది వెళ్తున్నాను మధురై అని చెప్తున్నారు, వెళ్ళిన వాళ్ళందరికీ చెప్తున్నాను నాకు మధురై నుంచి అమ్మ ఫోటో కావాలి అమ్మ ఫోటో కావాలి అంటే, బట్ నాకు అసలు రాలేదు అమ్మ ఇంటికి అనమాట. అంటే ఎక్కడ పెడితే అక్కడ దొరుకుతుంది అది వేరే విషయం, కానీ ఏంటంటే ఆ దేవాలయం ఆ క్షేత్రం నుంచి వస్తే అదో తెలియని వైబ్రేషన్ అనమాట మనసులో ఫీలింగ్, అమ్మ అక్కడి నుంచి వచ్చింది నా కోసమని. ఆఖరికి మొన్న నవరాత్రిలో కరుణించింది అనుకోకుండా, అసలు చాలా మిరాకిల్ అనమాట. మా ఆయన్ని పిలిచి చక్కగా దర్శనం చేయించి ఆయనతో పాటు చింగ్ 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 అనుకొని వచ్చేసింది ఇంటికి. ఇదిగో అమ్మ, ఈవిడ కూడా అంతే, కడప నుంచి అక్కడ ఆ టెంపుల్లోనే ఇంచే తెచ్చారు ఆయనే. ఇంకెవరు, మా ఆయన్ని పిలుస్తుంది అమ్మ రావాలనుకుంటే ముందు ఆయన్ని పిలుస్తుంది, ఆయన చక్కగా అమ్మ పిలిచింది అని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు, ఆయన వెళ్ళిపోయి మంచిగా దర్శనం అవుతుంది, ఆ ఆనందంతో చక్కగా అమ్మని తీసుకొచ్చేస్తారు. అదే నేను కొన్నానంటే గోళగోళ చేసేస్తారు, ఎన్ని ఫొటోస్ కొంటావు నువ్వు అని చెప్పేసి. అదే ఆయన తెచ్చారనుకోండి ఏమనరు, ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకో అని చెప్పేసి నాకు ఇచ్చేస్తారు అంతే. ఇంకా కామాక్షి అమ్మ మనకి కంచిలోనే, బట్ ఇప్పుడు దొరకట్లేదు అమ్మ ఫొటోస్, ఇప్పుడు ఈ ఫొటోస్ అయితేనే మనకి కంచిలో దొరుకుతున్నాయి, ఈ ఫొటోస్ దొరకడం లేదు. ఇదిగో ఇంకా అందరినీ చూసేసారు కదా, అది నేను నాకు తెలిసి దీక్ష గురించి చెప్పేశానని అనుకుంటున్నాను అన్నీని. ఏ ఫస్ట్ వీక్ కాబట్టి పెడుతున్నాను, తర్వాత వీక్ అవుతే పెడతా లేకపోతే లేదు. ఇంకా చేసుకోండి చక్కగాని, ఏదన్నా సరే ఒకటే చెప్తానండి, ఏదైనా కోరిక తీరడం లేదు పనులు జరగట్లేదు అంటే మాత్రం అది చేసుకున్న పాప కర్మ, మన కర్మ అంత ఉండిపోతుంది, అది తొలగకుండా మనము ఈ పూజ చేసినా అవ్వట్లేదు అలా ఇలా అంటే నేనేం చెయ్యలేను, నేనైతే ఇష్టంతో చేసుకుంటాను అంతే. నాకు నిజంగా నేను ఏం చేయాలో కూడా తెలీదు, నాకు చాలా ఇష్టం అమ్మకి ఇలా ఆరాధించుకోవడం, అందుకని చెప్పేసి నేను చేసేసుకుంటాను, నాకైతే ఏమీ కష్టం అనిపించదు, ఇష్టంతో చేసుకుంటున్నాను, కోరికతో కూడా ఏమీ లేదు, అక్కడ ఆవిడకి అన్నీ తెలుసు సర్వం, ఏమి ఇవ్వాలో కూడా అమ్మకి తెలుసు, కాబట్టి నేనైతే ప్రతిదీ అమ్మకే వదిలేసాను, ఇంకా అమ్మ ఇష్టం అమ్మే చూసుకుంటుంది అన్నీ అని చెప్పేసి. అండ్ నేను ఇప్పుడే ఒక 2-3 కమెంట్స్ చూశానండి దీపం గురించి, సమ్ ఏదో చెప్తున్నారు. ఒక విషయం గుర్తుంచుకోండి, మీకు అక్కడ దీపం కనిపిస్తుందేమో నాకు అక్కడ అమ్మ కనిపిస్తుంది, పైన అమ్మ ఎలాగుందో సేమ్ అలానే అమ్మ ఇక్కడ కూడా ఉంది నాకు, ఆ అమ్మకి నేను జ్యోతిని వెలిగించుకున్నాను. ఇలా పెట్టకూడదు అలా పెట్టకూడదు ఏమో అని చెప్పేసి ఏవేవో కమెంట్స్ పెడుతున్నారు, బట్ నేనైతే అలాంటివి ఏం పట్టించుకోనండి, అమ్మ ఎదురుగా ఉంది, అమ్మకి ఎదురుగా జ్యోతిని వెలిగించుకున్నాను, ఆమెకే నేను కామాక్షి వ్రతం చేసుకున్నాను, అష్టోత్తరాలు మాత్రం ఈ అమ్మ ఫోటో ఈ అమ్మకి చేసుకున్నాను నేను. ఇది కూడా మనకి అమెజాన్లో ఉంటుందండి ఈ అమ్మది, అమెజాన్లో కామాక్షి అమ్మ ఫోటో అంటే వస్తుంది, చూడండి ఒకవేళ ఎవరికైనా కావలిస్తే. దీపం అంటారా అది నేను కంచి నుంచి తెప్పించుకుండేదే. సరేనా అండి ఇంకుంటాను, చూసుకున్నారు కదా ఇదిగో నా అందమైన ప్రపంచం ఎంత బాగుంటుందో, కళ్ళు నిండిపోతాయి అమ్మని చూసుకోవడానికి అసలు.
సరే అయితే ఇంకుంటానండి, శ్రీమాత్రే నమః.